చూసి ఆనందించండి, ఫాలో అవ్వండి. అంటే పూరి జగన్నాథ్ గారికి ఈ మధ్యకాలంలో సక్సెస్ రేట్ అనేది లేదు, ఇప్పుడు టెంపర్ తర్వాత సక్సెస్ లేదు. అలాంటి డైరెక్టర్ గారికి మీరు అవకాశం ఎలా ఇచ్చారు, ఆయన మిమ్మల్ని ఎలాగా ఆయన క్యాష్ చేసుకున్నారు? పూరి జగన్నాథ్ అనే ఆయన నాకు తెలిసి ఒక లాటరీ టికెట్ లాంటి, ఆయన కొడితే ఒక్క రేంజ్లో కొడతారు. అండ్ అవకాశం అవ్వటం లాంటివి ఏం లేవండి. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కానీ బయట మీడియాలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కానీ ఆయనతో పనిచేసిన వాళ్ళు నాతో పనిచేసిన వాళ్ళు ఇద్దరు కరెక్ట్గా సెట్ అవుతుంది కదా, మీరు ఎందుకు చేయట్లేదు ఇన్నేళ్ళు అని చెప్తా ఉన్నారు. సో ఎక్కడో ఆ కనెక్ట్ అనేది ఉంది, మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నాం అనుకుంటా ఉంటాం. అండ్ ఫైనలీ సెట్ అయింది. సో ఎవరికి అవకాశం ఇవ్వాల. సో వి జస్ట్ కేమ్ టుగెదర్ అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు బిగ్ హిట్. క్వశ్చన్, ఈ మధ్యకాలంలో మీరు ఇద్దరు హీరోయిన్స్ ట్యాగ్ చేస్తారు, ఉన్నది ఒకటే చిందగి, హలో గురు ప్రేమ కోసం, నెక్స్ట్ ఈ మూవీలో కూడా, అంటే ఇద్దరు హీరోయిన్స్ పెడితే లక్ వస్తుంది అనుకుంటున్నారా? లేదండి, అదేంటో సెట్ అయింది కెరీర్ స్టార్టింగ్ నుంచి. అంటే శోభన్ బాబు గారు లాగా లేదు, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువ ఇద్దరు హీరోయిన్స్. నన్ను కూడా డిస్కషన్ వచ్చింది ఎందుకు ఇద్దరు హీరోయిన్స్, అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ముగ్గురు హీరోయిన్స్ కూడా ఏమో మరొకళ్ళు చాటట్లేదు అనుకుంటున్నారు ఏంటో మరి డైరెక్టర్స్ రైటర్స్ లీడర్. ఎక్కడండి ఒకసారి ఫేస్ కనపడలే, వెనకాల నుంచి అడుగుతున్నారు మీరు రియల్ లైఫ్లో ఏంటి? సింగిలేనండి.